చంద్రబాబు నాయుడు కోటరి ఈ పేరు వినగానే ఆంధ్ర ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు వీరికి చాలా ప్రత్యేకత ఉంది అరచేతిలో వైకుంఠం చూపిస్తారు అవతార్ సినిమాలోని గ్రాఫిక్స్ కన్నా అద్భుతంగా అమరావతి గ్రాఫిక్స్ చూపించారు చంద్రబాబు ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని ఆంధ్ర ప్రజలు జుట్టు పిక్కొని చేస్తున్నారు అంతలోనే ఓ ట్విస్ట్ గ్రాఫిక్స్ మాటన అంతు చిక్కని అవినీతి దాగి ఉందని జగన్ సర్కార్ నిరూపించడం మొదలెట్టింది నిన్న నాయుడు నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి కటకటాల పాలయ్యారు అనంతపురం తాడిపత్రి రౌడీగా తనకు తానే ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు శనివారం ఉదయం హైదరాబాదులోని తన నివాసంలో జేసీతో పాటు కుమారుణ్ణి అనంతపురం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు వారిని అనంతపురానికి తరలించారు నూట యాభై నాలుగు బస్సులు నకిలీ ఎన్ఓసి ఫేక్ ఇన్సూరెన్స్ కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది అంతేకాదు బిఎస్ త్రీ వాహనాల విషయంలో కూడా వీరిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంలో వారిపై గతంలోనే కేసులు నమోదు నూట యాభై నాలుగు వాహనాలకు సంబంధించి అనంతపురం మూలాలతో నేషనల్ వైడ్ స్కామ్ బయట పెట్టామని జేటిసి అంటున్నారు ఈ వాహనాలు ఆంధ్రప్రదేశ్ నాగాలాండ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయని ఒకే నకిలీ ఇన్సూరెన్స్ పాలసీని నాలుగైదు వాహనాలకు చూపించినట్లు రవాణా శాఖ గుర్తించింది జఠాదర గోపాల్ రెడ్డి కంపెనీల పేర్లతో అశోక్ లైలాండ్ స్క్రాప్ అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి కొద్ది రోజుల క్రితం జెసి దివాకర్ ట్రావెల్స్ మేనేజర్ నాగేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు అంతకు ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు లారీ ఇంజిన్ నంబర్లను అక్రమంగా వాడుకుని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణమయ్యారంటూ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు